మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. భర్త సాలరీ తెలుసుకోవాలని ఎంత సంపాదిస్తున్నారని ఒక అంచనాకు రావడానికి ప్రతి భార్య ఆతృతగా ఉంటుంటుంది అండ్ సహజంగా తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది వ్యక్తులు షేర్ చేయరు అంతగా. ఏముందులే అన్నీ మేము చూసుకుంటున్నాం కదన్న భావనతో ఉంటుంటారు. అక్కడ ఇంటెన్షన్ ఇంకోటి ఏమి ఉండదు. బట్ భార్యకి మాత్రం కొన్నిసార్లు అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందరికీ షేర్ చేస్తారు, అందరికీ అన్నీ చెప్తారు, లేదంటే అడిగిన వాళ్ళకల్లా ఇస్తూ ఉంటారు. అసలు శాలరీ ఎంతో చెప్పరు. ఈయన ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు అంటాం. శాలరీ ఎంత, ఆఫీస్ ఏ టైంకి అయిపోతుంది, ఏ టైంకి వస్తున్నారు, ఇలా ప్రతిదీ ఒక లెక్క ప్రకారం జరగాలనుకునే ఆడవాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? జనరల్గా చాలామంది ఉంటారు ఇలా, జీతం ఎంతో చెప్పని మగవాళ్ళు, అడిగితే దాటవేయటం ఇలాంటివి. బట్ ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఏంటంటే భర్త జీతం ఎంతో తెలియకపోతే అక్కడ తెలుసుకుని ఏం చేస్తుంది అన్నది పక్కన పెడితే, జీతం ఎంతో నాకు చెప్పట్లేదు అంటే నాకు వాల్యూ లేదా, అంటే తెలుసుకునే హక్కు నాకు లేదా, నేను ఎవరిని, ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. అంటే తనకి ఇంపార్టెన్స్ లేనట్టు, తనకి అది షేర్ చేయకూడదు అని భర్త అనుకుంటున్నాడు అంటే తన మీద నమ్మకం లేనట్టు, ఇలాంటివి చాలామంది నిజంగానే అంటే నెంబర్ చెప్పేస్తే అయిపోద్ది అని చాలామంది షేర్ చేయింది కూడా. ఎక్కడో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తర్వాత కొన్నిసార్లు కొంతమంది మగవాళ్ళకి అంటే వాళ్ళ పర్సనల్గా నువ్వు ఇంతెందుకు ఖర్చు పెడుతున్నావు, ఇంత వస్తే ఇంత అప్పుడే ఎందుకు అయిపోయి, ఇలాంటి లెక్కలు అడుగుతారని వీళ్ళకి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ. సో మొత్తం జీతం ఎంతో చెప్పేస్తే నా పర్సనల్ ఖర్చులు ఎందుకు ఎక్కడ ఖర్చు అవుతుందని రూపాయి రూపాయి లెక్క అడుగుతారనే భయం ఒకటి. కొంతమందికేమో తల్లిదండ్రులకి ఏదన్నా సహాయం చేస్తుంటే అది భార్యకి ఇష్టం లేదు, ఎందుకు అంత పంపాలి, నువ్వే ఎందుకు పంపాలి, ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, ఇలాంటివి అంటే అన్నెసరీ సమస్యలు ఎందుకులే అని చెప్పి కొంతమంది జీతం చెప్పరు. ఇంకొకటి ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవటం అనేది ఎక్కువ మంది ఎవరైతే ఇబ్బంది పెడతారు అనుకున్నప్పుడు ఎక్కువ మంది చెప్పరు. లేదంటే చెప్పటానికి ఏమి చాలామందికి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి కొంతమంది ఏమో మగవాళ్ళకి నువ్వు అన్నట్టు ఏంటంటే నేను అన్నీ చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆ నెంబర్ చెప్పకపోతే ఏంటి, ఎందుకు నీకు పంతం అది తెలుసుకోవాలని అనేది ఒకటి. సో ఇక్కడ ఆడవాళ్ళకి ఏమో నెంబర్ తెలుసుకోవాలనేది కంటే కూడా ఆ నెంబర్ నాకు చెప్పటం వల్ల నాకు నీ దృష్టిలో ఎంత ఇంపార్టెన్స్ ఉందన్న కోణంలో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ప్లస్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనుషులు రకరకాలు, కొంతమంది దుబారా చేసేవాళ్ళు ఉంటారు. దుబారా మనస్తత్వం ఉన్న భర్త అసలు ఎంత వస్తుంది, ఏం ఖర్చు పెడుతున్నాడు, ఏం సేవ్ చేస్తున్నాడు, రేపు పొద్దున పిల్లలు ఉన్నారు ఎట్లా అనే బాధ్యత ఆలోచన భయం కూడా ఉంటుంది కదా భార్యకి. వచ్చింది వచ్చినట్టు ఎగిరిపోతుంటే ఏమి సేవింగ్స్ కనపడకపోతే కూడా ఈవిడికి ఆందోళనగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు జీతం ఎంతో చెప్పకపోయినా సేవింగ్స్ కనపడతా ఉంటాయి, అంటే ఇంట్లోకి ఏదన్నా అంటే ఇల్లు కొనుక్కున్నట్టో ఏదో ఒకటి అమరుతున్నట్టు, అంటే సంథింగ్ ఈజ్ ఇంప్రూవింగ్ వాళ్ళ లైఫ్లో అన్నది తెలుస్తూ ఉన్నప్పుడు సర్లే నా భర్త దుబారా చేయడు, ఏముందలే వచ్చిందంతా నాకు పిల్లలకి ఇంటి కోసమే కదా అనే భరోసా ఉన్నప్పుడు కూడా కొంతమంది అంత ఫీల్ అవ్వరు. సో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో చెప్తే ఖర్చు పెట్టనివ్వదని చెప్పి చెప్పరు, కొంతమంది అన్నీ నేను చూసుకుంటున్నా కదా నీకేంట్లే అని చెప్పరు, కొంతమంది రివర్స్ ఆడవాళ్ళకి చెప్తే ఎక్కడ ఖర్చు పెట్టేస్తారో సేవ్ చేయటాకు ఉండదో అని చెప్పి కొంతమంది చెప్పరు. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్. సో మగవాళ్ళంతా ఇందుకే అంటే చెప్పని వాళ్ళంతా జీతం గురించి ఇందుకే చెప్పట్లేదని ఏం లేదు, ఎవరి కారణాలు ఆలకుంటాయి. కొంతమంది ఫ్రెండ్స్తో జల్సా చేస్తూ ఉంటారు, అంటే ఫ్రెండ్స్తో సరదాగా ఉండటం, బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు పెడతాం ఇలాంటివి. సో అవన్నీ ఇప్పుడు భార్యకి చెప్తే నేను అది అడిగితే కొనవు కానీ, ఇది అడిగితే చెయ్యవు కానీ, పిల్లలకి ఇది చెయ్యవు కానీ, నువ్వు మాత్రం ఫ్రెండ్స్తో అంత పెడతావు ఇంత పెడతావని దెప్పుతారేమో అనే భయంతో చెప్పరు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి చెప్పరు. సో బేసిక్గా ఏంటంటే చెప్పట్లేదు చెప్పట్లేదు అని ఓ అంటే మదనపడే కంటే ఎందుకు అడుగుతున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. లేదు నెంబర్ చెప్పకపోయినా పర్వాలా, సేవింగ్స్ ఏమన్నా చేస్తున్నారా అంటే నువ్వు నెంబర్ చెప్పమని అడగటాకు ఒక పర్పస్ ఉండాలి. అక్కడ నువ్వు చెప్పట్లేదు నాకు చెప్పాలి అనే ఈగో కన్నా కూడా
ఎందుకు తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? అంటే నీ భద్రత కోసమా, లేకపోతే ఫ్యూచర్లో దేనికన్నా అవసరాల కోసమా? ఇది క్లారిటీతో వాళ్ళకి షేర్ చేసుకున్నప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా ఆర్థిక భద్రత భరోసా మీద ఇదిగా ఉంటే నాకు నెలకి ఎంత ఇవ్వండి, నేను సేవ్ చేస్తాను, మిగిలిన పోని మీ ఇష్టం, ఇంత మనం సేవ్ చేయాలి. ఇది చూపించినప్పుడు ఏంటంటే ఓకే, వీళ్ళ ఆతృత సెక్యూరిటీ అంటే ఆర్థిక ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి అనేది భర్తకు అర్థమవుతుంది. సో ఏదో ఒక రకంగా ఫైనల్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండేలాగా చూసుకోవటం ఇంపార్టెంట్. తప్పితే ఆ నెంబర్ ఏది, ఇప్పుడు కొంతమంది నెంబర్ చెప్పు 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 జీతం అంటే అబద్ధం కూడా చెప్పొచ్చు, భ్రమలో కూడా ఉంచవచ్చు. తర్వాత ఇంక్రిమెంట్స్ వస్తే దాన్ని చెప్పకపోవచ్చు. అంటే ముందు సపోజ్ 20,000 అనుకోండి, ఆ తర్వాత పెరిగి 30,000 సంవత్సరం అయి చెప్పరు. సో ఎందుకు చెప్పరన్న దానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో ఆ అండర్స్టాండింగ్, ఆ ట్రాన్స్పరెన్సీ మీ మధ్య లేదా, ఆ కమ్యూనికేషను, అది కూడా ఒక రీజను. సో ఇంకొంతమంది ఉంటారు అసలు నాకెందుకు అని చెప్పి జీతం మొత్తం తెచ్చి ఆడాల చేతుల్లో పెట్టేసి అన్నీ నువ్వే చూడు, సేవ్ చేయటం అన్నీ కూడా నీ రెస్పాన్సిబిలిటీయే అన్నట్టుగా కొంతమంది ఉంటారు, అవునా? సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే దాని గురించి ఓ మదన పట్టం మానేసి ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడటం ఎలా అనేది ప్రతి స్త్రీ కూడా ఆలోచించి తన వైపు నుంచి కూడా వేణ్యళ్ళకి చన్నీళ్ళలాగా ఏదన్నా కంట్రిబ్యూట్ చేయగలిగే అవకాశం ఉందా, అదొకటి. చెప్పినా చెప్పకపోయినా ముందు ఇంటికి ఒక పద్ధతిగా డబ్బు ఖర్చు అవుతుందా, అది ఇంపార్టెంట్. ఎంత అనేది చెప్పలేదు అనే దానికంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవటం ఇంపార్టెంట్. సో ఇట్లా కూర్చుని మాట్లాడుకుని ఏంటి అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. దేని గురించి అంటే పంతమంతా నువ్వు నాకు జీతం ఎంతో చెప్పట్లేదు అనే దాని మీద ఉండాలా, మిగతా అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఆ నెంబర్ ఒకటి నువ్వు వదిలేయొచ్చా అనేది డిసైడ్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇటువంటి వాటి కోసమే ఇష్యూస్ ఎక్కువగా అవుతూ ఉంటుంటాయి. డెఫినెట్గా డివోర్స్ కేసులు మీ దాకా వచ్చినవి, ఎవరైతే విడిపోవాలనుకుంటూ ఉంటారో చాలామంది ఒకసారి ఫైనల్ కౌన్సిలింగ్ అని తీసుకొస్తుంటారు పేరెంట్స్. చాలా కేసులు మీరు కూడా కొన్ని సందర్భాల్లో నాకు షేర్ చేశారు, వాళ్ళకి మనీ ఇష్యూస్ దగ్గరే ఉషా, ఇంకేది లేదమ్మా, ఇంత చిన్నదానికి కూడా విడిపోవాలనుకుంటున్నారు. ఈ కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ శాలరీ ఎంతో చెప్పాలి, ఏం చేస్తున్నారో చెప్పాలి, ఆ ఈగో తెలుసుకోవాలి, నాకెందుకు చెప్పరని ఈగో ఎక్కువ ప్లే చేస్తుంది. కానీ దేని దేనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎలా ఎలా వాడుతున్నారు అనేది ఎవరు దాన్ని గమనించరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.